బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట వడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్ వడ్డే రామసుబ్బయ్య అన్నారు. మండలంలో పాములు పాడునందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పులమాలాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందికోటుకూరు ఎమ్మెల్యే తోగూరు ఆతర్ నియోజకవర్గంలోని బీసీల అభ్యున్నతికి పాటుపడ్డారని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బీసీలలో 139 కులాలను 56 కార్పొరేషన్లుగా వర్గీకరించి వాటికి 672 మంది డైరెక్టర్లను నియమించి నూతన నాయకత్వాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నందికోటుకూరు ఎమ్మెల్యే తోగూరు ఆతర్ ప్రాతినిధ్యం కల్పించడం అభినందనీయమని అన్నారు. బీసీల జీవన స్థితిగతులను మరింత మెరుగుపరచాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని తెలిపారు. తమది బీసీల ప్రభుత్వం అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతకే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వమని చాటి చెప్పారని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మన ఎమ్మెల్యే తోగూరు ఆతర్ పనిచేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాములపాడు రైతు సేవా సహకార సంఘం చైర్మన్ చౌడయ్య, వైసీపీ నాయకులు బంగారం, ముర్తుజా అలీ, అంబయ్య, రాములమ్మ, రాజన్న, శ్రీనివాసులు, మాలిక్, పుల్లయ్య, మదిలేటి వెంకటేశ్వర్, శివలింగం తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి చైర్మన్ పదవికి సంపూర్ణమైనటువంటి న్యాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆయనకి ఇచ్చినటువంటి దానికి కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమానికి వచ్చేసిన నందికొడుకు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులకు మరియు శ్రేణులకు, కార్యకర్తలకు మరియు నాతోటి బీసీ సోదరులకు, సోదరీమణులకు మరియు పార్టీ కోసం నిత్యం శ్రమించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉన్నాను. ఈరోజు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 139 బీసీ కులాల్లో 56 కార్పొరేషన్గా వర్గీకరించి 656 కార్పొరేషన్ చైర్మన్లతో పాటు 672 డైరెక్టర్లను నియమించిన ఘనత మన రాజశ్రీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ సవినయంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే నందికొడుకు నియోజకవర్గంలో బీసీలంటే బ్యాక్వర్డ్ కాదని, బ్యాక్ బోన్ అని చెప్పి నిరూపించిన ఘనత మన ఎమ్మెల్యే గారు తొగురు ఆర్థసారథినని నేను ఈ తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధి కోసం మరియు మైనార్టీల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఈరోజు బీసీల అభివృద్ధి కోసం ₹34,00,000,000 ఖర్చు చేసిన ఘనత కూడా మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీలను గత ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్గా వాడుకుంటే ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను అభివృద్ధి చేసుకోవడానికి కార్పొరేషన్గా ఏర్పాటు చేసి అదేవిధంగా అందరికీ రాజకీయ ప్రాతినిధ్యం వహించాలని చెప్పి ప్రతి ఒక్కరికి రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు మహిళలకు ఎన్నడూ లేని విధంగా ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కాదు, ఏ గవర్నమెంట్ కాదు, ఎక్కడ కూడా ప్రవేశపెట్టిన విధంగా రాష్ట్రంలో ఈ నామినేటి పదవుల్లో ఈ బీసీ కార్పొరేషన్లో 50% పైగా అమలు చేసిన ఘనత కూడా మన సీఎం వైఎస్ జగన్ రెడ్డి అనేది నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు 2006 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫెడరేషన్ బీసీ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే ఈరోజు 2020 ఈరోజు సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కొరకు నిధులను కూడా 1,000,00,000 కూడా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మాకు నందికొడుకు నియోజకవర్గంలో వడ్డేర కమ కుమ్మరి కమ జంగం కార్పొరేషన్ డైరెక్టర్గా మమ్మల్ని నియమించేందుకు మాకు కృషి చేసిన మా గాడ్ ఫాదర్ మా గురువు తొగురు ఆర్థర్ గారు ఎమ్మెల్యే గారికి నా పౌరాజ్యంలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను సవిమ